హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైమా ఫుడ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ, దేవుళ్ళకి ఎంతో ఇష్టంగా పెట్టుకునే ప్రసాదము మన రవ్వ అప్పాలు. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. సో ఈ స్పెషల్ స్నాక్ని మీరు పండగల పూట ట్రై చేయండి తప్పకుండా. అలాగే మీ కమెంట్స్ కమెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అప్పాల కోసం ఒక బౌల్, మనము ఉప్మరవ్వ తీసుకోవాలండి. బౌల్ తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, ఏదైనా ఒక మెజర్మెంట్తో మనము ఉప్మరవ్వ తీసుకోవాలి. అదే బౌల్ తోటి షుగర్ సేమ్ టు సేమ్ అనమాట. ఒక బౌల్ షుగర్, ఒక బౌల్ రవ్వ, తర్వాత ఇలాచీ పౌడర్, ఈ మూడు వేసుకొని మనము ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట. ఉప్మరవ్వ తీసుకున్న బౌల్ తోటి, షుగర్ తీసుకున్న ఒక్కొక్క బౌల్ తోటి, ఇప్పుడు మనం రెండు బౌల్స్ వాటర్ తీసుకోవాలి. వన్ మెజర్మెంట్ అయితే టూ బౌల్స్. ఇప్పుడు ఈ వేడవుతున్న నీళ్ళల్లోకి మనము రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అప్పాలు అనేది మెత్తగా, మృదువుగా, సాఫ్ట్గా ఉంటాయన్నమాట. నీళ్లు మరుగుతున్నప్పుడు మంట టోటల్ సిమ్ చేసేసుకోవాలండి. టోటల్ సిమ్ చేసుకొని ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము రవ్వని కలుపుకుంటుండాలన్నమాట. ఇట్లా స్లోగా చూడండి, సిమ్లో పెట్టుకొని టోటల్ సిమ్ చేసేసి కుక్ చేసుకోవాలి. చూడండి మంచిగా దగ్గర పడుతుంది ఇది మన రవ్వ, ఇట్లా గట్టిగా అవ్వాలి. ఇంకా మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, చల్లగైన తర్వాత ఇంకా మంచిగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇట్లా గంటతోటి ఇట్లా గట్టిగా వస్తుంది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా మంచిగా మగ్గుతుంది అన్నమాట. ప్లేట్ పెట్టేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది, రవ్వ ఉడికిపోయింది. మంచిగా మూత పెట్టండి, టోటల్ చల్లగా అయిపోవాలి. మంచిగా టోటల్ చల్లగా అయిన తర్వాత ప్రాసెస్ ఉంది. ఇలా మనము కొంచెం చల్లగైన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ రవ్వని కాస్త మళ్ళీ కొద్దిగా కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మ్యాష్ చేసుకోవాలన్నమాట. పిండిలాగా చేసుకోవాలి, ఎందుకంటే మనకి పిండి రాయిలాగా అవుతుంటుంది అన్నమాట. సో మనం అలా కాకుండా మంచిగా పిండిలాగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ అప్పాలు మంచిగా వస్తాయన్నమాట. ఇట్లా స్పూన్ తోటి ఇట్లా అంటుంటే బాగా చూసారా, చెంచాకి ఏమాత్రం అంటుకోకుండా ఎట్లా వచ్చేసిందో ఈ విధంగా మనము మంచిగా ఇట్లా నలుచుకోవాలి పిండిని, రవ్వని. ఇప్పుడు మంచిగా చెయ్యి పెట్టేసి మనం ఇట్లా ఇట్లా బిగేసేసుకోవాలి మెత్తగా పిండిలాగా. చూసారా ఎట్లా అయిందో, అయినా ముద్ద తయారైపోయిందండి. ఇట్లా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని మనము రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట. జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి, ఎందుకంటే మనకి ఇంత లావు ఉండాలి, కొంచెం ఇంత లావు ఉండాలి. ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం కొద్దిగా చేతులని కొంచెం ఇట్లా నెయ్యిలో అద్దుకొని మళ్ళీ జస్ట్ ముద్ద తీసుకోవాలి. తీసుకొని మంచి ఇట్లా రౌండ్గా వేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేడైందండి. నూనె వేడైన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ కంటే ఇంకొంచెం చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకొని కొద్దిగా స్లో స్లోగా దీంట్లోకి వేయండి. ఇవి మన రవ్వ అప్పాలు వేసిన వెంటనే మనకు రెడ్ కావండి, టైం తీసుకొని రెడ్గా అవుతాయి. ఇలా రెడ్గా అవ్వగానే కొద్దిగా ఉల్టా వేసుకోవాలి. మామూలుగా బజ్జీల్లాగా మనం వేసిన వెంటనే రెడ్డిష్ కలర్ రావన్నమాట, టైం తీసుకుంటుంది. సో మీరు అనుకోవచ్చు అయ్యో ఏంటి వైట్గానే ఉంది ఇంకా నూనెలో, అలా అనుకోవచ్చు. కానీ 2-3 మినిట్స్ పడుతుందండి మంచిగా. కొద్దిగా మంట ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కొంచెం ఫస్ట్ పెద్ద పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం మళ్ళీ మంట పెద్ద చేసుకొని అట్లా చూసుకొని చేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా అవ్వగానే కొద్దిగా ఇట్లా ఉల్టేసేసుకోవాలి. కానీ టైం తీసుకుంటుందండి, వేసిన వెంటనే రాదు, మరీ మరీ చెప్తున్నా నేను. అంతేనండి, పూజలకి పండగలకి ప్రసాదంగా పెట్టుకునే మన రవ్వ అప్పాలు రెడీ. ప్రతి పండగకి చేసుకునే ఈ బూరలు అని కూడా అంటారండి కొంతమంది. బూరలు అంటారు, రవ్వ అప్పాలు అంటారు, ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క లాగా నేమ్.